హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. పార్లమెంటరీ కమిటీలు అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమిటి, కరోనా ఈ టైంలో మరి పార్లమెంటరీ ప్రాసెస్ అనేటటువంటిదే కొంత కుంటుబడిందని మనం చెప్పచ్చు. అటువంటి కంటెక్స్లో పార్లమెంటరీ కమిటీస్ అని, పార్లమెంటరీ కమిటీస్లో స్టాండింగ్ కమిటీస్ అని వీటి గురించి చెప్తూ ఉంటారు. మరి ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలంటే ఒక ఓవర్వ్యూ కాన్సెప్ట్గా ఇది మనం చూడాలి. ఇది అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంట్, అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పార్లమెంటరీ కమిటీలు అనేటటువంటిది ఇంపార్టెంట్ టాపిక్. దీనికి సంబంధించిన పీపీటీ అనేటటువంటిది పీడిఎఫ్ ఫామ్లో మీకు వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏమిటి? లెజిస్లేచర్ అంటే పార్లమెంట్లో ఏదైనా ఒక బిల్లు కానీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెట్స్ సే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ బిల్ అనుకుందాం, అది టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్. అలాగే టెర్రరిజం రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇలాగా కొన్ని చాలా స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి. పార్లమెంటేరియన్స్కి వాటి గురించి కంప్లీట్గా డీటెయిల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అటువంటి టైంలో బిల్లులో ఉండే ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి వాటిని ఎగ్జిక్యూటివ్కి మరియు ఓవరాల్గా లెజిస్లేచర్లో పార్లమెంట్లో ఒక జిస్ట్ లాగా సమర్పించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద డిస్కషన్స్ డెలిబరేషన్స్ చేయడానికి ఒక కమిటీ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అన్నమాట. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా పార్లమెంటరీ కమిటీలు అని ఎక్కడ రాయలేదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కన్వెన్షన్ ప్రకారం పార్లమెంటరీ రూల్స్ వాటికి లోబడి పార్లమెంటరీ కమిటీస్ అనేవి తీసుకొని వచ్చాం. పార్లమెంటరీ కమిటీస్ గమనించాలి, ఇవి వివిధ రకాలైనటువంటి మ్యాటర్స్ని, లెజిస్లేచర్ రిలేటెడ్గా ఉండే మ్యాటర్స్ని స్టడీ చేయడానికి, డీల్ చేయడానికి పార్లమెంటరీ కమిటీస్ అనేవి తీసుకొచ్చాం. ఓవరాల్గా ఈ కమిటీస్ రెండు రకాలు. ఒకటి స్టాండింగ్ కమిటీస్, అంటే ఈ స్టాండింగ్ కమిటీస్ ప్రతి సంవత్సరం వీటిని అపాయింట్ చేస్తూ ఉంటాము, రెగ్యులర్గా ఉంటాయి. అలా కాకుండా అడ్హాక్ కమిటీస్ లేదా సెలెక్ట్ కమిటీస్ అంటారు. అడ్హాక్ కమిటీస్ అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడే అపాయింట్ చేసుకుంటాం, కానీ స్టాండింగ్ కమిటీస్ అలా కాదు, త్రూ అవుట్ ఇవి ఉంటాయన్నమాట. సో అటువంటి కమిటీస్ స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్ అని రెండు రకాలు. స్టాండింగ్ కమిటీస్ని ఎలెక్ట్ లేదా అపాయింటెడ్ మెంబర్స్ దీంట్లో ఉంటారు, ఇవి కూడా అంతే. అడ్హాక్ కమిటీస్ కూడా పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్లో ఈ కమిటీస్ ఉంటాయి, వాటికి ఎప్పుడైతే టాస్క్ ఉంటుందో అప్పుడే వీటిని అపాయింట్ చేస్తాం. మరి వాటిలో రకాలు, వాటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా, ఎస్పెషలీ మనకి ప్రిలిమ్స్లో కొన్ని రకాల క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీ చూసినట్టయితే బడ్జెట్ అనేటటువంటి దాంట్లో మూడు సెషన్స్ ఉండాలి, బడ్జెటరీ సెషన్స్ని రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది అన్నారు. కానీ బడ్జెట్లో పార్లమెంట్లో మూడు సెషన్స్ ఉండాలన్నదే ఎక్కడా మెన్షన్ చేయలేదు. బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ ఇవి ఉండాలని చెప్పలేదు. కాకపోతే మ్యాక్సిమం పార్లమెంటు సభలు అనేవి 6 మంత్స్ లోపు ఖచ్చితంగా మీట్ అవ్వాలన్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కన్వెన్షన్ ప్రకారం మనం మూడు సెషన్స్ అని ఫాలో అవుతున్నాం తప్ప కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సిమిలర్గా మనకి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అని చెప్పి ఎక్కడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, కానీ Article 105 కింద పార్లమెంట్, Article 118 కింద పార్లమెంట్ యొక్క బిజినెస్ కండక్ట్ చేయడానికి కమిటీస్ అనేవి కావాలంటే వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పార్లమెంటరీ కమిటీస్ అనేటటువంటివి ఈ ఆర్టికల్స్ కింద ఇండైరెక్ట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఇప్పుడు సిఏజీ అనగానే ఒక ఆర్టికల్, ఎలక్షన్ కమిషన్ అనగానే ఒక ఆర్టికల్ అలా ఉన్నట్టు ఇక్కడ ఉండదు, రైట్? సరే, ఈ కమిటీస్కి బిల్స్ని వాటిని రెఫర్ చేస్తారు, వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని హౌస్ అంటే ఏ సభ అయితే వాళ్ళకి ఆ బిల్లుని పరిగణలోకి తీసుకోమని ఇచ్చిందో వాళ్ళకి మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయాలి. అయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్గా నోట్ చేసుకోవాల్సింది ఏంటి, పార్లమెంట్ అనేటటువంటిది ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్కి బైండ్ అవ్వాల్సిన అక్కర్లేదు. నాన్ బైండింగ్ అంటే కంపల్సరిగా పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది కదా అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. సరే, అసలు ఇప్పుడు పార్లమెంటరీ కమిటీస్ స్టాండింగ్ కమిటీస్ అని, అడ్హాక్ కమిటీస్ అని ఎందుకు తీసుకొని రావాలండి? పార్లమెంట్ సభ్యులే అన్నీ డిస్కస్ చేసుకోవచ్చు కదా,
లా మేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది అని, క్షుణ్ణంగా ఒక్కొక్క క్లాజ్ని పరిగణించవచ్చు కాబట్టి. ఈ స్టాండింగ్ కమిటీస్ అనే వాటి యొక్క కంపోజిషన్ మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. దాంట్లో మనకు అర్థమవుతుంది అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, సో కన్సెన్సస్ బిల్డ్ అవుతుందని. ఇప్పుడు చట్టాలు అనేటటువంటివి చాలా డైనమిక్ ఏరియాస్కి సంబంధించి వస్తున్నాయి, వివిధ రకాల ఆస్పెక్ట్స్ని పరిగణలోకి తీసుకోవాలి. అంత సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేటటువంటిది ఎలక్టెడ్ లీడర్స్ అందరికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు గ్రూప్ వైజ్గా చూసుకొని దాన్ని డిస్కస్ చేసుకొని డిబేట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో టాపిక్ వైజ్గా దాన్ని నీట్గా ప్రజెంట్ చేస్తుంది సభ ముందు. ఆ విధంగా మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. చూడండి, ఇవేనా ఇందాక చదివింది? లా మేకింగ్లో యూజ్ అవుతుంది, పాలసీ ఛాలెంజెస్ని ఎదుర్కోవచ్చు, కన్సెన్సస్ని బిల్డ్ చేస్తుంది, స్క్రూటినీ, దాంట్లో ఉన్న ఒక్కొక్క ప్రొవిజన్ని ఈజీగా స్క్రూటినైజ్ చేయొచ్చు. సరే, మరి ఇందాక స్టాండింగ్ కమిటీస్ అన్నాం కదా, ఆ స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటో, ఫైనాన్షియల్ కమిటీస్ అని, అడ్హాక్ కమిటీస్ అని ఉన్నాయి కదా, పర్మనెంట్ కమిటీస్ మనకి నాలుగు రకాలుగా డీల్ చేస్తాము. ఒకటి ఎస్టిమేట్స్ కమిటీ, రెండు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మూడు కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఇవి మూడు ఫైనాన్షియల్ కమిటీస్ అని పిలుస్తాము. ఇది కాకుండా ప్రతి డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనే ఉంటాయి. మరి ఒక్కొక్క దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటూ వెళ్దాం. వీటి యొక్క డిఫరెన్సెస్ మీదైనా క్వశ్చన్స్ అడగచ్చు, వీటి యొక్క ఫంక్షన్స్ మీదైనా క్వశ్చన్స్ అడగచ్చు, చాలా ఆస్పెక్ట్స్ మీద దీని రిలేటెడ్ క్వశ్చన్స్ రావచ్చు. దీని యొక్క ఆరిజిన్ పార్లమెంటరీ కమిటీస్లో ఎస్టిమేట్స్ కమిటీని 1950లో జాన్ మథాయ్, సో ఆ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అదే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటటువంటిది 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము అనే దాని కింద రికమెండ్ చేశారు. దాన్ని 1921లో సెటప్ చేశారు. అంటే అన్నిటికంటే ఓల్డెస్ట్ కమిటీగా ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది చెప్పచ్చు. మరి కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇది కృష్ణా మీనన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ 1993లో రూల్స్ ఆఫ్ లోక్సభ అనే దాని కింద ఏర్పాటు చేశారు. సరే, మరి ఒక్కొక్క కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంతో చూద్దాం. మరి ఎస్టిమేట్స్ కమిటీ అన్న దాంట్లో 30 మంది అందరూ కూడా లోక్సభ నుంచే ఉంటారు. వెరీ ఇంపార్టెంట్, ఎస్టిమేట్ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు లోక్సభ నుంచే ఉంటారు. ఒక సంవత్సర కాలానికి గాను వీళ్ళని లోక్సభ నుంచి ఎన్నుకుంటారు. అదే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 సభ్యులు ఉంటారు. 22 సభ్యుల్లో 15 మంది లోక్సభకు సంబంధించిన వాళ్ళు, 6 మంది రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. దీని యొక్క కాలపరిమితి 1 ఇయర్గా ఉంటుంది. దీనికి చైర్మన్ అనే వాళ్ళని అపోజిషన్ పార్టీ వాళ్ళని జనరల్గా చైర్మన్గా నియమిస్తారు. కానీ అది బై కన్వెన్షన్ అంతేకాని మ్యాండేటరీ ఏమీ కాదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని జనరల్గా చైర్మన్గా నియమిస్తూ ఉంటారు, కానీ అదేమీ మ్యాండేటరీ కాదు. మరి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ సేమ్, దీంట్లో 15 మంది లోక్సభకు సంబంధించిన వాళ్ళు, 7 మంది రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. దీని నుంచి చైర్మన్ మాత్రం లోక్సభ నుంచే ఉంటారు. దీనికి కూడా మిగిలిన రెండిట్లాగా 1 ఇయర్ టర్మ్ ఉంటుంది. మరి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు, 21 మంది లోక్సభకు సంబంధించిన వాళ్ళు, 10 మంది రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు. అందరు మెంబర్స్ని వాళ్ళ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అంటే చైర్మన్ అయితే చైర్మన్, ఏది లోక్సభకి, లోక్సభకైతే స్పీకర్, రాజ్యసభకైతే వాళ్ళ చైర్మన్ అపాయింట్ చేస్తారు. సో ఓవరాల్గా ఎక్కువ మంది సభ్యులు ఉండేది ఏంటి, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్, ఆ తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ, ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. కంపోజిషన్ అయితే అర్థమైంది. ఈ మూడు కమిటీస్, ఎస్టిమేట్స్ కమిటీ, పిఏసీ, పిఎస్యూ కమిటీ, ఎలక్టెడ్, ఇవి నామినేటెడ్ మెంబర్స్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ నామినేట్ చేస్తారు స్టాండింగ్ కమిటీస్కి. మరి ఒక్కొక్కరి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించి ఏమైనా సపోర్టివ్గా ఏమైనా ఉన్నాయా, వీళ్ళు పాలసీలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో అది చూద్దాం. ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఎస్టిమేట్స్ కమిటీ అనేటటువంటిది గవర్నమెంట్ యొక్క పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది దాన్ని ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి సజెషన్స్ ఉన్నాయా అవి చెప్తూ ఉంటుంది ఎస్టిమేట్స్ కమిటీ.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసే ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఆడిట్ రిపోర్ట్ని ప్రవేశపెడుతుంది. ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారో దాన్ని తెచ్చి పార్లమెంట్ ముందు పెడతారు. ఆ పార్లమెంట్ ముందు పెట్టినటువంటి దాన్ని పిఏసీ పరిగణలోకి తీసుకొని దాన్ని స్టడీ చేసి ఎగ్జిక్యూటివ్ని నువ్వు ఎందుకు ఇలా ఖర్చు పెట్టావు ఇలా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి సంబంధించిన కమిటీ పిఎస్యూస్కి సంబంధించిన రిపోర్ట్స్ని చూస్తుంది. డే టు డే ఏం జరుగుతుందని పరిగణించదు, ఓవరాల్గా దాని యొక్క ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు ఇవి చూస్తుంది తప్ప డే టు డే వాటిలో ఇన్వాల్వ్ అవ్వదు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మరి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ యొక్క ఫంక్షన్ ఏంటి? బిల్స్ కానీ ఆ మినిస్ట్రీకి సంబంధించిన గ్రాంట్స్ కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించడము, వాటికి సంబంధించి రికమెండేషన్ చేయడము, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీస్ అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ పార్లమెంట్కి ఉండే విధంగా చూసుకోవడం, ఇవి వీటి యొక్క ఫంక్షన్స్. మరి సపోర్టివ్ ఆఫీస్ ఏమన్నా ఉందా? ఈ మూడిటికి ఏమీ లేదు. ఒక పిఎస్సికి మాత్రం సిఏజీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే సిఏజీనే కదా ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది, సో దాన్ని అర్థం చేసుకోవడంలోనూ వీటిలో అది హెల్ప్ చేస్తుంది. అందుకే ఏ కమిటీకి సిఏజీ అనేది ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్గా ఉంటుంది అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మరి పాలసీ లెవెల్లో ఎవరన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఓన్లీ ఎస్టిమేట్ కమిటీ ఏ పాలసీ లెవెల్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైనా ఒక ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ యొక్క ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడానికి దానికి ఏమైనా సజెషన్స్ ఉంటే అది చేస్తుంది. కానీ మిగిలిన మూడు కూడా ఆల్రెడీ ఆ మినిస్ట్రీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని చూస్తుందే తప్ప స్పెసిఫిక్గా ఇవేమి పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వవు. ఒక్క ఎస్టిమేట్స్ కమిటీ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. ఒకసారి క్విక్గా మెంబర్స్, కంపోజిషన్, ఫంక్షన్స్, సపోర్ట్ ఆఫీస్ ఇవన్నీ గుర్తుచేసుకోండి మూడు కమిటీస్కి. వీటన్నిటిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ కమిటీలో కూడా మినిస్టర్ మెంబర్గా ఉండరు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోవాలి. ఏ కమిటీలో కూడా మినిస్టర్ మెంబర్గా ఉండరు. మినిస్టర్ కానటువంటి ఎంపీలు ఉంటారా? నో మినిస్టర్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్, నాట్ పార్ట్. మినిస్టర్స్ దీంట్లో పార్ట్గా ఉండరు. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. రైట్, మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రిలిమ్స్లోనూ అడగచ్చు, డైరెక్ట్గా మనకి మెయిన్స్లోనూ ఇంపార్టెన్స్ డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనొచ్చు అవునా. సో ఏమేం చేస్తాయి? ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ, ఇందాక చదివిన కమిటీస్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ యొక్క పనితీరును క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయి లేదా? ప్లస్ వీళ్ళందరూ కూడా వివిధ విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి ఇన్ఫార్మ్డ్ డిస్కషన్స్ అనేటటువంటి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకుని పార్లమెంట్లో ఇంకొంత ఇన్ఫార్మ్డ్గా డిస్కషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్టీస్ ఇందాకన్నా అందరూ కూడా ప్రతి ఏరియాలోనూ ఎక్స్పర్టీస్ ఉండాల్సిన అక్కర్లేదు నార్మల్ మెంబర్స్, కానీ ఇది ఎక్స్పర్టీస్ని తీసుకొని వస్తుంది. ఎకనామిక్ గ్రోత్కి ఎస్పెషలీ ఎస్టిమేట్స్ కమిటీ, ఇది ఎకనామిక్ గ్రోత్కి ఏమేమి పాలసీస్ తీసుకొని రికమెండ్ చేయొచ్చు సో అది ఉంటుంది. పబ్లిక్ ఫండ్స్ని స్క్రూటినైజ్ చేస్తుంది. అదే కదా పిఏసీ అనేది సిఏజీ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని బేస్ చేసుకొని స్క్రూటినైజ్ చేస్తుంది, సో అది కూడా దాని యొక్క సిగ్నిఫికెన్స్ అని చెప్పచ్చు. బెటర్ లాస్ రూల్స్ వచ్చే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి డిపార్ట్మెంట్కి ఒక స్టాండింగ్ కమిటీ ఉంది, అది పార్లమెంట్ చేసిన చట్టాన్ని మళ్ళీ ఆ మినిస్ట్రీ అనేటటువంటిది డీటెయిల్డ్గా రాసుకుంటుంది. దాన్ని సబార్డినేట్ లెజిస్లేషన్ అంట. ఆ సబార్డినేట్ లెజిస్లేషన్లో వీళ్ళు పార్ట్ అవుతారు. ఆన్సరబిలిటీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది లెజిస్లేచర్ అంటే ఇక్కడ పార్లమెంట్కి అకౌంటబుల్గా ఆన్సరబుల్గా ఉండేలాగా ప్రయత్నిస్తాయి. ఎంపీస్ అందరూ కూడా వివిధ రకాలైనటువంటి లా మేకింగ్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే అండి ఈ స్టాండింగ్ కమిటీస్ ఇందాక మనం చెప్పిన ప్రతి దాంట్లోనూ ఓన్లీ ఎంపీస్ మాత్రమే, మినిస్టర్స్ పార్టిసిపేట్ చేయకూడదు కాబట్టి, సో వాళ్ళందరి యొక్క పార్టిసిపేషన్ అనేది గవర్నాన్స్లో ఉండేలాగా చేస్తుంది, లా మేకింగ్ సులభతరంగా అయ్యే విధంగా చూసుకుంటుంది. సరే మరి పార్లమెంటరీ కమిటీస్ అంతా బాగున్నట్టేనా? ప్రాబ్లమ్స్ కానీ కన్సర్న్స్ కానీ ఏమీ లేవా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పార్లమెంటరీ డెమోక్రసీలో లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ రెండు కలిసికట్టుగా పనిచేస్తాయి. పార్లమెంట్ అనేటటువంటి కలెక్టివ్గా ఓవర్సైట్ ఉండాలి, కలెక్టివ్గా ఉండాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? పార్లమెంటరీ కమిటీస్ అనేటటువంటివి రైట్ వాటికి ఇవ్వకుండా చాలా చట్టాలని డైరెక్ట్గా పార్లమెంట్ అనేటటువంటిది పాస్ చేసేస్తుంది. అంటే ఇవి ఉన్నా సరే అన్ని బిల్స్ వీటికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనం చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి స్టేట్ని బైఫర్కేట్ చేశారు. దాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి ఇవ్వచ్చు కదా, అగ్రికల్చర్కి సంబంధించి చట్టాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి ఇవ్వచ్చు కదా, ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మ్యాండేటరీగా ప్రతి బిల్లుని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్కి ఇవ్వాలనుందా? లేదు. రెండోది బ్రూట్ మెజారిటీ అంటున్నారు. బిల్స్ అనేటటువంటివి వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు, వీళ్ళు రికమెండేషన్స్ ఇచ్చినా సరే పాటించాల్సిన అక్కర్లేదు, రైట్? పాటించాల్సినటువంటి అక్కర్లేదన్నమాట. దాని యొక్క డిస్క్రిషన్ ఖచ్చితంగా చైర్మన్ లేదా స్పీకర్ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు తప్ప ఖచ్చితంగా ఇవ్వాలని లేదు. అవి ఇచ్చినవి కూడా జస్ట్ రికమెండేటరీదే. సో ఆ విధంగా కొన్ని కన్సర్న్స్ అనేటటువంటివి ఉన్నాయి. ప్లస్ వీళ్ళకి 1 ఇయరే టైం పీరియడ్. ఆ 1 ఇయర్ టైంలో ప్రతి ఒక్క కమిటీకి 1 ఇయరే అండి, మళ్ళీ 1 ఇయర్కి ఒకసారి మారుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లేక 1 ఇయర్ అయిపోతుంది, రైట్? ఇది కూడా ఒక సమస్యగా మారింది. మరి ఇటువంటి టైంలో వే ఫార్వర్డ్ ఏంటి? డిస్కషన్స్ మ్యాండేటరీ చేయడము. కమిటీ ద్వారా వెళ్ళిన వాటికే డిస్కషన్స్ ఉండాలి. స్వీడన్, ఫిన్లాండ్ల వాటిలో ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి బిల్లుని ఈ కమిటీస్కి పంపించాలని. సో అలాంటిది చేయడము. రెండోది పీరియాడిక్గా అసలు ఈ కమిటీ ఉంది, ఇది ఏమన్నా పనిచేస్తుందా లేదా, ఆ కమిటీని కూడా మానిటర్ చేసుకోవాలి. రెండోది, మూడో పాయింట్ వచ్చేటప్పటికీ దాని యొక్క టైం లిమిట్ ఏదైతే ఉందో దాన్ని 1 ఇయర్ అనేటటువంటిది చాలా షార్ట్ పీరియడ్. ఒక కొత్తగా వచ్చినటువంటి ఎంపీకి దాంట్లో ఏముంది ఏంటి అని అర్థం చేసుకోవడానికే అయిపోతుంది. సో 1 ఇయర్కి మించి పెంచేలాగా ప్రయత్నించడము. ఇవన్నీ కూడా ప్లస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి కావాల్సినటువంటి సెక్రటేరియల్ సపోర్ట్. ఎందుకని, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఆ సెక్రటేరియట్ సపోర్ట్ని దీనికి కల్పించడము, ఈ 4 చేయడం ద్వారా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ని ఇంకా బెటర్గా ఉండేలాగా మనం చూసుకోవచ్చు, రైట్? 4 కూడా చేసేందుకు 4 పాయింట్స్తో ప్రయత్నించాలి. ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి సంబంధించిందండి. ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకొని క్విక్గా రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.